ఉంది, ఇది యూట్యూబ్ లో లైవ్ లో వస్తుంది. దయచేసి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అన్న రాజపాలెం ప్రీమియర్ లీగ్ అనుకుంటున్నా వచ్చేస్తుంది. ఆల్రెడీ లైవ్ స్టార్ట్ అయింది చూడండి. అదో కొత్త బాలేదే రా, మీరు అడగలేదు రై. బౌలర్ చంద్రాయుడు, స్ట్రైక్ మీద విష్ణువర్ధన్ రెడ్డి, నాన్ స్ట్రైకర్ చెన్నారెడ్డి, సారీ చెన్నకృష్ణారెడ్డి. మ్యాచ్ స్టార్ట్స్. డౌన్ ద లెగ్ సైడ్ ఎంపైర్ ఒక అడిషనల్ రన్ గా ప్రకటించాడు. దీంతో చెన్నారెడ్డిపేట తమ యొక్క స్కోర్ ని మొదలుపెట్టింది. మొదటి పరుగు అదనపు పరుగుగా చెన్నారెడ్డి చెన్నరాయుడు బీమార్ నో బాల్. మొదటి బీమార్ ఓవర్లో నెక్స్ట్ బాల్ ఫ్రీ హిట్ గా ఉంటుంది. విష్ణువర్ధన్ రెడ్డికి ఒక అద్భుతమైనటువంటి అద్భుతమైన ఛాన్స్. మొదటి బాలే ఫ్రీ హిట్ గా ఆడబోతున్నాడు విష్ణువర్ధన్ రెడ్డి. ఇలాంటి బంతులు పడకుండా రెండు పరుగులు కంప్లీట్ చేసుకుంది టీం. మరొక వైడ్ ఫ్రీ బాల్ హిటెడ్ ఫర్ ద బౌండరీ. మంచి ఫీల్డింగ్ లెగ్ సైడ్, ఒక రన్ పూర్తి చేసుకున్నారు. టోటల్ గా మొదటి బంతికి నాలుగు పరుగులు వచ్చాయి. కేవలం ఒక్క బాల్ మాత్రమే జరిగింది. రైట్ ఆర్మ్ ఓవర్ ది వికెట్ మీడియం ఫేస్ నుంచి చెన్నరాయుడు స్ట్రైక్ మీద ఉన్నారు. చెన్నకృష్ణారెడ్డి గల్లీలో స్మూత్ గా ఆడడం జరిగింది. ఒక్క పరుగు కోసం సెన్సిబుల్ బ్యాటింగ్, గుడ్ లెంత్ బాల్, కొద్దిగా బౌన్స్ గా ఉంది. ఎలాంటి షార్ట్స్ ఆడకుండా సింపుల్ గా ఒక రన్ కోసం ప్రయత్నం. స్ట్రైక్ రొటేట్ చేశారు. స్ట్రైక్ మీద విష్ణువర్ధన్ రెడ్డి. చంద్రాయుడు తన మూడో మరొక బంతి. చంద్రాయుడు మరొక వైడ్. కేవలం మూడు బంతులు మాత్రమే వేయడం జరిగింది. ఇప్పటి వరకు చెన్నారెడ్డిపేట ఎనిమిది పరుగులను తీసుకోవడం జరిగింది. స్ట్రైక్ మీద ఉన్నారు చెన్నకృష్ణారెడ్డి. బౌలింగ్ లో పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ లేదు. బాల్ ని లెగ్ సైడ్ గా వెళ్తూ వస్తుంది. కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పవర్ ప్లే నడుస్తుంది. కేవలం ఇద్దరు ప్లేయర్లు మాత్రమే బయట ఉంటారు. హిట్ చేసేటువంటి ప్రయత్నం. ఓవర్ పిచ్ ద బాల్, బాల్ గోస్ అవుట్ ఆఫ్ ద పార్క్ ఫర్ సిక్స్ రన్స్. ఎక్సలెంట్ షాట్ బై చెన్నకృష్ణారెడ్డి. నీట్ గా ఓ పిచ్ బాల్, పర్ఫెక్ట్ పికప్. మొదటి సిక్స్ ఈ ఇన్నింగ్స్ లో చెన్నారెడ్డిపేట తరపు నుంచి అద్భుతమైనటువంటి బ్యాటింగ్. ఒక అద్భుతమైనటువంటి షాట్ చెన్నకృష్ణారెడ్డి తరపు నుంచి. మరొక బాల్ గుడ్ లెంత్ నుంచి బౌన్సర్. ఇది పర్ఫెక్ట్ లైన్. ఇంతకు ముందు వేసింది బ్యాట్స్మెన్ కి ఒక గిఫ్ట్ గా ఆడడానికి అవకాశాన్ని ఇచ్చారు. ఈ బాల్ గుడ్ లెంత్ బాల్, బాల్ లో కొద్దిగా బౌన్స్ ఉంది. ఆఫ్ సైడ్ గల్లీ మీదుగా ఆడేటువంటి ప్రయత్నం, కానీ మిస్ అవ్వడం జరిగింది. చివరి బంతి ఈ ఓవర్ లో.
మరొక బౌన్సర్, మరొక డాట్ బాల్. దీంతో ఈ ఓవర్ సమాప్తం తర్వాత రాజపాలెం క్యాప్టెన్ కొద్దిగా ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశం. ఒక ఓవర్ కంప్లీటెడ్, 14. కొత్త బౌలర్ మళ్ళీ ఓవర్ వికెట్ మీడియం ఫేస్ నుంచి బౌన్సర్ కోసం ప్రయత్నం, కానీ బ్యాట్స్మెన్ పై నుంచి వెళ్ళింది మొదటి బంతి. రెండవ బంతి షార్ట్ బాల్ అనేటువంటి ప్రయత్నం, అక్కడ ఫీల్డర్ ఉన్నాడు, తీసుకుని అవకాశం ఉందా లేదు. వన్ బౌన్స్, మెగ్నిఫిషెంట్ షాట్ బై విష్ణువర్ధన్ రెడ్డి. షార్ట్ బాల్, మంచి టైమింగ్ ఉన్నది బాల్ లో, పూర్తి స్థాయిలో దాన్ని పికప్ చేసుకుని మరీ షార్ట్ ఆడారు లెగ్ సైడ్ గా. రెండవ బౌండరీ ఈ మ్యాచ్ లో ఒక 6 ఒక బౌండరీతో తమ యొక్క ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశారు ఇద్దరు ఓపెనర్స్. ఆడుతున్నటువంటి ప్రతి బాల్ 99% బ్యాట్ మిడిల్ గా ఆడుతున్నారు, మంచి కాన్ఫిడెంట్ లెవెల్స్, పవర్ ప్లే ఉండడం వల్ల కేవలం ఇద్దరు మాత్రమే బయట ఉంటారు. కొద్దిగా ప్లేయర్లను సెట్ అయిన తర్వాత బాల్ వేయడం, బౌలర్ తన యొక్క స్పెల్ని రౌండ్ ద వికెట్ నుంచి వేయాలని నిర్ణయించుకున్నారు. లెగ్ సైడ్ అండ్ లాంగ్ ఆన్ లో ఇద్దరు అవుట్ సైడ్ ప్లేయర్స్ ఉన్నారు. క్యాచ్ కోసం ప్రయత్నం, మరి ఒక బౌండరీ. ఎంపైర్ బౌండరీయా, మంచి బాల్ ఉండే, బాల్ పడిన తర్వాత చాలా స్లోగా వచ్చింది, ఆ స్లోనెస్ అనేది. ఫోర్ బాల్స్ కంప్లీటెడ్, భారీ షాట్ అనేటువంటి ప్రయత్నం, పేరుగల ఫీల్డర్ ఉన్నాడు లాంగ్ ఆన్ మీదుగా, అద్భుతమైనటువంటి క్యాచ్. బాల్లో వేగం తగ్గి ఉన్నా కూడా భారీ షాట్ అనేటువంటి ప్రయత్నంలో బాల్లో ఉన్నటువంటి స్లోనెస్ బాల్ ని గాల్లోకి పంపించింది, పూర్తి స్థాయి టైమింగ్ లేకపోవడం వల్ల లాంగ్ ఆన్ లో క్యాచ్. మొదటి వికెట్ ని కోల్పోయింది చెన్నారెడ్డిపేట విష్ణువర్ధన్ రెడ్డి రూపంలో. క్యాచర్ నేమ్ ప్లీజ్. బ్యాట్స్మెన్ ప్లీజ్, నేమ్ ప్లీజ్. కొత్త బ్యాట్స్మెన్ మళ్ళీ తన యొక్క చివరి బంతి, బాల్ ని ఆఫ్ సైడ్ అయినటువంటి ప్రయత్నం, బాల్ లో కొద్దిగా బౌన్స్, ఎంపైర్ వైడ్ గా ప్రకటించడం జరిగింది. బాల్ కొద్దిగా బ్యాట్స్మెన్ నుంచి దూరంగా, మరొక అదనపు పరుగు, అదనపు పరుగులు, బాల్లో కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల స్కోర్ అనేటువంటిది మూవ్ అవుతూ వెళ్తుంది. మరొక బాల్ లెగ్ సైడ్ మీదుగా, మరొక అదనపు పరుగు, స్కోర్ మూవ్ అయింది. రెండు ఓవర్లు పూర్తి కాకముందు 27 పరుగులకు మరొక బాల్ ఆఫ్ సైడ్ మీదుగా, మంచి షాట్, బాల్ లో చాలా స్లోనెస్ ఉంది. మనోజ్ దాని కోసం పరిగెడుతున్నారు, ఆపేటువంటి అవకాశం ఉందా లేదు. ఇట్స్ గాన్ టు ద బౌండరీ. మొదటి ఓవర్లో 14 పరుగులు, రెండో ఓవర్లో 17 పరుగులు ఒక వికెట్ పడిన తర్వాత కూడా రెండు ఓవర్ల సమాప్తానికి చెన్నారెడ్డిపేట 31 పరుగులలో ఉంది. ఇక్కడ బౌలింగ్ నిలకడను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజపాలెం జూనియర్స్.